శుక్లాం బరదరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహాజం అనేకదంతం భక్తనాం ఏకదంతముస్మహే ఓం గం గంగణపతయే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాతరే నమ ఇప్పుడు మనం గోచార రీత్యా ఫలితాలు తెలుసుకుంటామండి అంటే పదిహేనో తారీఖు నుంచి మార్చి పదిహేను నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు గోచార రీత్యా ఫలితాలు తెలుసుకున్నాం చాలా కొన్ని కోట్ల మంది ఉంటారు కదా కానీ ప్రతి వాళ్ళకి ఒక ఉంటుంది జాతకం తెలుసుకోవాలి అని సో మీ మీ వ్యక్తిగత జాతకాలు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము మోస్ట్ ఇంపార్టెంట్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీకుంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలంటే మీ జాతకాన్ని ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి ఒకవేళ మేము బిజీగా ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు పెట్టచ్చండి నెంబరు వాట్సాప్లో పెడితే త్వరగా చూడడానికి అవకాశం ఉంటుంది వాట్సాప్లో పెట్టచ్చు ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుంది దానికి కూడా పెడితే చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను అంతే కదండి మేము గృహప్రవేశ ముహూర్తాలు కానీ వాస్తు రీచ్ కూడా చేసే ముహూర్తాలు కూడా చూస్తూ ఉంటాను నేను సో మీకు ఏమైనా తెలుసుకోవాలంటే అది మ్యాచింగ్ భార్యాభర్త రెండు సరే కొత్తగా పెళ్ళి అవుతుండే వాళ్ళకి మ్యాచింగ్ కూడా చెప్తుంటాను సో ఈ విధంగా మీకు ఏమైనా తెలుసుకోవాలంటే చెప్పండి ఇప్పుడు మనం మార్చి నెలలో పదిహేను తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు తెలుసుకోపోతున్నాం ఇప్పుడు మనం మీనరాజ్ గురించి తెలుసుకుందామా తెలుసుకుందాం బ్రహ్మాండంగా ఉంటారండి మీ మీనరాశి వాళ్ళు చాలా బాగుంటారు కాకపోతే ఏంటంటే మీ మీనరాజ్ వాళ్ళకి వేయస్థానంలో గురుడు ఉన్నాడు ఉండడం ఏం పర్లేదు బ్రహ్మాండంగా రవి రవి బుద్ధులు కాంబినేషన్ మీకు ఉన్నారు అంటే రవి అంత ఆరో ఆరో సిక్స్త్ హౌస్ లాడ్ అవుతారు కానీ మీ మీన రాశి వాళ్ళకి ఎప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉండే తత్వం ఉంటుంది కానీ నేమ్ అండ్ ఫేమ్ తక్కువ ఉంటుంది మీకు ఎందుకు కొద్దిగా వేయ స్థానంలో గురుడు ఉండడం వలన కొద్దిగా మీకు అంటే ఇంకోటి ఇంకోటి కరెక్ట్ ఉండేవి మీకు చెప్పడం మర్చిపోయాను కేంద్రాధిపత్యం వచ్చిన దోష అవుతాడు కదా మీ రాశి వాళ్ళకి అంటే ధనుర్ రాశి వాళ్ళకి లగ్న లగ్నము ప్లస్ దశమ స్థానము వీళ్ళిద్దరూ ఎక్కడొచ్చినా సరే దశ పచ్చి వచ్చిన సప్తమ భావానికి పడిన సప్తమభావం ఫోర్త్ భావంకి వచ్చినా సరే లాడ్సు గురుడు బుధుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో యోగిస్తారు ఖచ్చితంగా యోగిస్తాడు రాసి పెట్టుకోవచ్చు ఎందుకంటే పన్నెండో భావంలో గురుడు యోగించి తిరుతాడు నేమ్ అండ్ ఫేమ్ ఖచ్చితంగా వస్తుందని అర్థమైపోయిట్ల బ్రహ్మాండంగా ఉంటారు ఏం పర్లేదు సూపర్గా ఉంటారు వీరు అది కదనమాట కాబట్టి మీకు బుక్స్లో కూడా చూపిస్తాను ఆరు ఎనిమిది కేంద్రపతి వచ్చిన వాళ్ళు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉంటే యోగించి తీరతారని ఉంది కరెక్ట్ అది మీకు వర్తిస్తుంది సెకండ్ హౌస్ చూద్దాం సెకండ్ హౌస్ లార్డ్ ఉచ్చేలో ఉన్నాడు కదండి మీ మీనరాశి వాళ్ళకి ఎంత మహర్ జాతకులు అంటారు సరే ధనం అంటే సెకండ్ హౌస్ లార్డ్ లాభంలో ఉచ్చేలో ఉన్నాడంటే కింద జనంలో చేసుకునే పుణ్యఫలం మీకు అబ్బో ఎందుకంటే ధన యోగం బ్రహ్మాండంగా పడకపోతాం మీనరాశి వాళ్ళకి ధనయోగం బాగా ఉంది తల అంతా ధనం ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే అంటే మనకి భగవంతుడు ఎంత రాసిపెట్టే ఉంటే అండి అందుకంటే ఎక్కువ రాదు ఇంకోటి అంటే మీకు వాగ్దాటి ఉచ్చారణ మీ ఉపన్యాస ధోరణి మాట చాతుర్యం ఎంత బాగుంటుంది మీకు భోజనం వచ్చేది పర్ఫెక్ట్గా ఉంటుంది భోజనం వచ్చేది తర్వాత ముఖపర్చొచ్చు అందంగా ఉంటారు మీరు పైగా హుందాగా నిజాయితీగా అద్భుతంగా తెలివిగా ఎదుటి వాళ్ళు కెల్పి చేసే తత్వం అంతా మీరు ఉంటారు మాటలు కాదు కూల్గా ఉంటారు కానీ మీరు లగ్న రీచ్ అయితే కూల్గా ఉండకపోవచ్చు కానీ రాశి రీత్యా కూల్గా ఉంటారు కానీ మీ ప్రభావం మీదే మీ పడైతే మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కోపం రాకుండా ఉండదు ఉండుతుంది వస్తే తిరగబోతుంది అది వేరే విషయం సెకండ్ భావంలో ఉండడం వల్ల బాగుండడం వలన మీకు సినిమా గాయని గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉండే వాళ్ళకి గౌరవము ఆపర్చునిటీస్ ధనము గుర్తింపు రాబోతున్నాయి వస్తాయి కూడా పర్ఫెక్ట్గా ఉంటారు ఇంకా మూడో భవనకి వెళ్దాం అండి మూడో భవన రాహు కదా ఉచ రాహు మీనరాశి వాళ్ళకి చాలా బాగుందండి చివ్వరులు చివరిలో అయితే లాభస్థానం ఎంత బాగుంది అక్కడికి చెప్తారు అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం ఇప్పుడు మూడో భావంలో రాహు ఉండరు కదా రాహు ఏం చేస్తాడు మంచి ప్రయాణాలు తోబుట్టులను కలుస్తారు ప్రయాణాలు చేస్తారు సంతోషంగా ఉంటారు అద్భుతంగా దగ్గర ప్రయాణం ప్రయాణాలు చేస్తూనే ఉంటారు ఆనందంగా ఉంటారు ధైర్యం శౌర్యం ఎక్కువ శుభగా శుభవార్తలు ఉంటారండి మీరు పదహారు పదిహేడు తారీఖులు కానీ ఇరవై మూడు ఇరవై తారీఖుల్లో మీకు అవకాశాలు ఉన్నాయి శుభవార్తలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎదురు వాళ్ళకి భరోసా ఇస్తారు ఏ పనితలు పెట్టినా మధ్యలో వదిలిపెట్టిన ప్రశ్నే లేదు ఇంకా చెప్పాలంటే బుధుడు కేంద్రం పెంచి దోషి చెప్పే కిందక ఫోర్త్ హౌస్లో రెండు సప్తమాధిపతి దోషే కాదు పన్నెండు బుధుడితో బుధుడుతో కలిసినప్పుడు గురుడు కదండి ఇరవై ఐదు ఇరవై నాలుగు తారీఖు వరకు దోషమే కాదు యోగిస్తారు పన్నెండు భవనంలో గురుడు సుక్ బుధుడు యోగించి తీరుతారు మీకు రాశి వాళ్ళకి పైగా బుధుడు ఇరవై తారీఖు తర్వాత ఇరవై ఐదు నుంచి మీకు రాశిలో నీచలోకి వస్తాడు తప్ప ఫోర్త్ భావంలో గురుడు ఉండడం వందల ఇరవై నాలుగు తారీఖు వరకు వరకు కూడా విద్యార్థులకి మంచి విద్య రావడం అవకాశం ఉంది ఆ తర్వాత నుంచి విద్యలో అవుతారు జాగ్రత్తగా అమ్మవారి పూజలు చేసుకోవడం కానీ విష్ణు సహస్రమం చదువుకోవడం కానీ వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటూ ఉంటే నీ చిన్నపిల్లలు అక్కర్లేదుకోండి జనరల్గా అటువంటి అవకాశాలు ఉంటే దండం పెట్టుకుంటూ ఉంటే దక్షిణామూర్తికి ఆ స్వామికి దక్షిణామూర్తి అంటే శివుడే కదండి ఆయనకి విద్య విద్యలు బ్రహ్మాండంగా రాని తీరతారన్నమాట అందుకని బాగుంటుంది అయినప్పటికీ ఏమి చెక్కు చెదరకుండా ఫోర్త్ భావానికి గురు దృష్టే ఉంది పర్ఫెక్ట్గా ఉంది అంటే ఆయన మనల్ని కాపాడుతూ అనమాట ఎటువంటి విద్యలో విద్యల్లో కూడా ఆటంకాలు కలగకుండా అవరోధాలు కలగకుండా కాపాడే ఆయన ఆయనే గురుడే సో ఆ గురు ప్రభావం ఎంత బాగుందో చూడండి ఇంకా చెప్పాలంటే వాహనాలు కొనుగోలు చేస్తారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇంకా చెప్పాలంటే ల్యాండ్స్ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువండి అవకాశాలు ఎక్కువ ఇంకా మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి అభివృద్ధి సుఖం మీరు ఎక్కడికైనా సుఖపడుతుంటారు సేవకులు ఉంటారు పైగా పంటల పంటలు పొలాలు కలిసి వస్తూ ఉంటాయి స పశువు పశువులు ఉంటాయి కొంతమంది పశువులు ఉంటాయి అనమాట గేదెలు ఉంటాయి కదా వాళ్ళకి పశువు అది ఉంటుంది రైతులు ఉన్నారు కదా మనకు అన్నం పెట్టేవాళ్ళు వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కరంగా ఉంటుంది వాళ్ళకి మంచి ధనం రావడానికి అవకాశం ఉంది వీళ్ళు ఇరవై యో తారీఖు తర్వాత నుంచి కూడా స్వామికి దండం పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసి తీరాల్సిన చేస్తే ఆరోగ్యం బ్రహ్మాండంగా కుదిరిపడుతుంది ఇంకా పంచమభాలకు వెళ్దాం పంచమ స్థానానికి ఏమి బ్రహ్మాండంగా కుజుడు చూస్తున్నాడు శని చూస్తున్నాడు శుక్రుడు చూస్తున్నాడు యోగంలో ఉన్నారు కదా మీకు లాభస్థానం ఎంత బాగుందంటే చెప్తాను మీకు పంచమభావం బాగుండడం వలన పంచమ స్థానాన్ని కుజు శని చూడడం వలన సంతాన యోగం బాగుంది పుత్రికా సంతాన యోగం పుత్ర సంతాన యోగం బాగుంటుంది వస్తారు ఉంటారు తర్వాత మీకు ఆల్రెడీ సంతానం వాళ్ళు బాగా డెవలప్ అవుతారు ఇంకా చెప్పాలంటే ప్రేమాభిమానాలు ఎక్కువ ఆర్థికంగా డెవలప్ అవుతారు మీకు కింద జనంలో చూసి పుణ్యఫలం బాగుంటుంది జనాకర్షణ బాగుంటుంది ఎందుకంటే మీరు జనరల్గా జన అందరికీ అందరికీ ఉపయోగించే పనులు అందరికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు అన్నమాట అందరికీ ఇష్టంగా ఉండేటట్టు చేస్తారు అందుకని మీరంటే చాలామంది ఇష్టపడడానికి కారణం ఏంటంటే జనాకర్షణ ఎందుకు రావడం అంటే మీరు మంచిగా నేమ్ అండ్ ఫేమ్ రావడము అందరిలోనూ మంచిగా ఉండడానికి అవకాశము అందరికి హెల్ప్ చేయడం వల్ల మంచి గుర్తింపు ఉంటుంది అదే పర్ఫెక్ట్ అండి అందుకనే కదా సరిగుజ్జులకు ఆ కాంబినేషన్ చూడడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అదృశ్యంతో అవడము తర్వాత రైటర్స్ ఉంటారు కదా వాళ్ళకి మ్యూజిషియన్స్కి మీరు కంపోజ్ చేస్తుంటారు కదండి గాయని గాయకులకి అంటే వాళ్ళకి ఆల్రెడీ సెకండ్ భావం చెప్పేస్తాం కాబట్టి ఈ మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళకి కొరియోగ్రాఫర్స్కి రైటర్స్ కూడా ముఖ్యంగా అంటే కళ అండి కళారంగం అండి కళారంగంలో ఎంత అభివృద్ధి అయితే కింద జన్మ చేసి పుణ్యపాలం కదండి మీరు మీరే కదా బ్రహ్మాండం మీరు లేకపోతే మేము ఉంటామా అంత బ్రహ్మాండంగా ఉంటారు మీరు పంచమభావం పర్ఫెక్ట్గా బాగుంది అంత బాగుంది అంటే ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్టాక్ అండ్ షేర్స్లోనూ అంటే స్పెక్యులేషన్ ఉంటాం కదా స్పెక్యులేషన్ బాగా అనుకూలిస్తుంది అంటే స్టాక్ అండ్ షేర్స్ అని బిట్ కాయిన్స్ అని అన్నీ పేపర్లు చూస్తుంటాయి మధ్య అవన్నీ కూడా డౌట్ ఆఫ్ లాంగ్ రన్లో బాగుంటాయని అన్ అర్థం నేనే ప్రోత్సహించను అది వేరే మీకు మీకు తెలిసిందే మీరు చేసే బాగుంటుంది చెప్తున్నాను అంతే జస్ట్ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆరోభావనకి వెళ్దాం ఆరో భావంలో చంద్రుడు అంటే జన పదహారు పదిహేడు తారీఖులు ఉంటాడు ఆరో భావ ఎక్కడ ఉన్నాడు ద్వితీయ భావంలో ఉన్నాడు అంటే ఆల్మోస్ట్ ద్వితీయ భావంలో మీకు పదిహేను తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు కాబట్టి రవి సిక్స్త్ అవస్థలు ఆడి అక్కడ ఉండడము గురు గురుదృష్టి ఆరోభావానికి ఉండడము పైగా గజగేశ్వర యోగంలో ఉండడం వల్ల మేండమామలు బాగుంటారు పైగా దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు తలవంతలంకి వచ్చే ధనం ఉంటుంది శత్రుభయం తక్కువ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కష్టపడి చదివితే విజయం ఇదే ఖచ్చితం ఇది ఆరుభావం బాగుండడం వల్ల గురుదృష్టి ఉండడం వల్ల స్టాంపింగ్ అవడము హెచ్ వన్ బి రావడం చాలామంది ట్రై చేస్తున్నారు అమెరికాకి హెచ్ వన్ బి రావడము అక్కడ రియల్ అంటే మంచిగా జీవితం స్టార్ట్ చేయడం కొంతమందికి అయితే గ్రీన్ కార్డ్ హోల్డరు ఉంటారు కదా పర్మనెంట్ రెసిడెన్స్ అంటున్నాం కదా అవన్నీ రావడానికి ఆరోభామే కారణం అండి అందుకే కదా ఆరోభావం బాగుండడం వల్ల మినిస్టర్ రంగంలో వాళ్ళకి బాగుంటుంది చెప్తుంటాం కదా అది కరెక్టే సప్తమభావం కదా సప్తమ స్థానాధిపతి రాశిలోనే ఉన్నాడు సో ఏంటంటే సప్తమ భావాధిపతి రాశిలో ఉండడం అదే రాశి బుధుడు సప్తం భావాధిపతి బుధుడు రాశిలో ఒక ఇరవై ఐదు నుంచి వస్తాడు కానీ వేయస్థానంలో తప్పు లేదండి ఎందుకంటే గురుడు బుధుడు వేస్థానంలో తప్పు లేదు కేంద్రానికి వచ్చే పాపులు అక్కడే యోగిస్తారు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో యోగిస్తారు ఇది ఖచ్చితము నేను సొంత నా సొంత కవిత నా సొంత మాటలు ఏమీ కాదు నేను చదువుకున్నదే మీకు చెప్తున్నా నా అంటే ప్రామాణికంగా ఉండదన్నమాట నేను చెప్పేది ప్రామాణికంగా చెప్పగలను చెప్పిందే జరుగుతుంది చెప్పింది చెప్పడం జరుగుతుంది అనమాట సో ఏం చేస్తారు వేయ స్థానంలో వలన భార్య మంత్రులు చేసిన తక్కువ తగదా తర్వాత ఇది అనుకుంటాం కదా తప్పనమాట అంటే అంటే తగదా కాదు వ్యాపారంలో కూడా వృద్ధి కలుగుతుంది కాకపోతే ఏంటంటే వ్యాపార సంస్థలో డబ్బు ఖర్చు పెడుతుంటారు భార్యాభర్తల దీక్షలో సఖ్యత బాగుంటుంది వివాహ శుభకార్యాలు మాత్రం ఖచ్చితంగా చేసి చేరుతారు అంత డౌట్ లేదు లేట్ అవుతున్నామో తప్ప వివాహ శుభకార్యాలు అనేక రకాల శుభకార్యాలు మీ ఇంటికి చేయడానికి అవకాశం ఎక్కువ ఏం పర్లేదు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే అష్టంభావం అని వెళ్దాం అష్టభావం ఏంటంటే బ్రహ్మాండంగా లేదు అష్టంభావం అది ఎవరు శుక్డు బ్రహ్మాండంగా ఉన్నాడు కానీ అష్టభావ మీరు లాభస్థానం ఉన్నాడు కదా అంటే తలవంతలంకి వచ్చే ధనం లేదు పైగా గురు దృష్టి ఉంది పైగా ఇంకా అంటే కుజు శని దృష్టిలో ఉంది కాబట్టి ఆయుర్దాయం ఎక్కువదండి ఎటువంటి అనారోగ్య సమస్యలతో త్వరగా బయటపడిపోతారు సమస్యలు రావు వచ్చినా కూడా త్వరగా బయటపడడానికి అవకాశాలు ఎక్కువ అలాగే మీ మిత్రులతో సరదాగా తిరగడానికి పశువృద్ధి కలగడానికి తలవంతరంకి వచ్చే ధనము అష్టంభావానికి వెన్నీని ఆయుర్దాయం విషయం కదా కొంతమందికి అయితే యాన్ ప్రాపర్టీ రావడం ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అలా అభివృద్ధికరంగానే ఉంటుంది ఇంకా నైన్త్ భావంలోకి వెళ్దామండి నైన్త్ భావం అధిపతి ఎవరు కుజుడు నైన్త్ పెద్ద రైతులు ఎవరు ఉన్నారు కేతు ఉచ్చిలో ఉన్నాడు పైగా నైన్త్ భావాధిపతి కుజుడు ఉచ్చిలో ఉన్నాడు ఇక్కడి నుంచి చెప్పాలండి మీకు నైన్త్ భావాధిపతి కుజుడు భాగ్యం లాభస్థానం బ్రహ్మాండంగా ఉన్నాడు ఇప్పుడు చెప్పుకుందాం కేతు ఉచ్చేలో ఉన్నాడు కదా చంద్రుడు నీచ భావ నీచలో ఉన్నాడు నీచ బంగ రాజ్యోగం అంటే మీరు చేసేటువంటి ప్రొఫెషన్లో బ్రహ్మాండంగా ఉంటుంది ప్రొబిక్షన్ కాదు కానీ వ్యాపారాలు ఏం వ్యాపారాలు అంటే ముఖ్యంగా టెలివిజన్ రంగంలో సినిమా రంగంలో చెప్పొచ్చు ఆ వ్యాపారాలు ఇంకా ఐరన్ స్టీలు కోలు అని చెప్తుంటాం కదా ఫార్మస్యూటికల్స్ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కుజులకి ప్రభావం కదండి కుజుని బ్రహ్మాండంగా ఉన్నారు కదా భాగ్యస్థానం ఎంత బాగుంది ఆ లాభాల్లో ఉన్నారు కదా భాగ్యాధిపతి లాభాల్లో ఉంటే మహా అదృష్టం ఈ మీద రాసి వాళ్ళకి పైగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది ఆ వ్యాపార సంస్థలు అభివృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా కోల్ అంటే సింగరేణి కాలరీస్ అలా అనేక రకాలుగా వ్యాపార సంస్థలు టెలికమ్యూనికేషన్ రంగం ఫార్మస్యూటికల్స్ రంగం మాటల ఏంటి ఎంత బాగుంటుందండి బ్రహ్మాండంగా చంద్రుడు కూడా నే నీచబ రాజయోగంలో ఉన్నాడు కదా భాగ్యస్థానం ఎంత బాగుంది అదే తీర్థయాత్రలు చేస్తున్నారు కదా గురువును సందర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు పీఠాల బదులు కూడా కలుస్తారు మీరు పీఠాల బదులు కలుస్తారు ఖచ్చితంగా అవకాశం ఉంది ఎక్కువ మీ రాశి వాళ్ళకి కన్యా రా ఆమె రాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది ఇవన్నీ జరగడానికి జనంలో మీరు చేసుకుంటే పుణ్యపలం అండి అందుకే నిరంతరం భాగ్య వృద్ధి అవుతూ ఉంటుంది కదా అదే కారణం పైగా టెంపుల్స్కి వెళ్తారు గుళ్ళు గోపుర గోపురాలు కట్టిస్తుంటారు టెంపుల్స్లో ధన ధనం ఇస్తుంటారు అని అన్నదనానికి వచ్చి ఏదైనా అవ్వచ్చు అంత బాగుంటుంది స్టాక్ అండ్ షేర్స్లో నైన్ బాం వ్యాపారం కదా స్టాక్ అండ్ షేర్స్ కూడా అనుకుంటాం కదా ఇవి కూడా బాగుంటాయి అంటే స్పెక్యులేషన్ ఉంటాం కదా మనం అది బాగుంటుంది తండ్రిగారే కార్యక్రమస్తుంది పర్ఫెక్ట్గా బాగుంటుంది ఆయన కూడా అంటే కొంతమందికి ఫారింగ్ కంటికి వెళ్ళడం కూడా అవకాశాలు ఉంటాయి అంత బాగుంటుంది నైన్త్ భావం మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చదివే వాళ్ళు ఉంటారు కదా ఎగ్జామ్స్ కోసం అప్లై చేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు కష్టపడండి ఖచ్చితంగా మేము సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఉంటుంది అది ఎందుకు విషయంలో మేము చెప్తాను తర్వాత వర్లో దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఉంటుంది కానీ బాగా చదవండి నేను ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను అంతకంటే కాన్ఫిడెన్స్ చదవండి బాగా రిజల్ట్స్ వస్తాయి మేము ఈ లగ్నాల ప్రకారం చూసుకుందాం దశమస్థానం చూద్దాం దశమస్థానానికి ఎవరు గురుడు వేలలోకి వెళ్ళిపోయాడు మనం ఏమనుకుంటాం నేను కూడా తప్పు చెప్పేవాడి ఎందుకంటే దశమస్థానం వేయస్థానంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా మనం అనుకుంటాం కదా ఖర్చులు ఉంటాయి ఉద్యోగంలో డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి అని అనుకుంటాం కరెక్టే కానీ కేంద్రాధిపత్యం వచ్చిన వాళ్ళు ఆరు ఎనిమిది పన్నెండులో యోగిస్తారని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం పన్నెండో ఇంట్లో ఉన్నాడు ఖచ్చితంగా మీ జాబులో ఉన్నతమైన పదవులు కలిగిస్తారు కదండి ఖచ్చితంగా ఉంటాయి ఉన్నతమైన పదవులు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్స్కి గుర్తింపు గౌరవం ఎక్కువ ఇంకోటి ఏంటంటే సివిల్ సర్వీసెస్ వస్తున్నారు కదా సివిల్స్ డిపార్ట్మెంట్ సర్వీసెస్లో వాళ్ళకి తర్వాత గ్రూప్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చాలామంది ట్రై చేస్తున్నారు కదా వాళ్ళకి కూడా ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది అందుకని డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి లాయర్స్ ఏంటంటే దర్శన అంతా బాగుంది ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి అన్ని విధాలుగా ట్వెల్త్ భావంలో గురుడు ఉన్నప్పటికీ కూడా బుధుడు ఉన్నప్పటికీ కూడా ఫోర్త్ నాలుగో భావం అంటే సుఖస్థానం ఏడో భావం భార్య వ్యాపారం దశమస్థానం ఉద్యోగం లగ్నం మీ కెపాసిటీ అంటే లగ్న చతుర్థ సప్తమ దశమాధిపతులు పర్ఫెక్ట్గా ఉన్నారు వ్యయస్థానంలో అందుకనే ఇవన్నీ కూడా మీ మేన రాశి వాళ్ళకి పెట్టని కోట్లాగా ఉంటాయి మనం కాపాడుతూ ఉంటాయి అది పర్ఫెక్ట్ చాలా బాగుంది అంటే దశమస్థానం మీకు ఎక్కడ చెడిపోలా మంచి మంచి ఉద్యోగాలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో రావడానికి అవకాశాలు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వ్యాప వాళ్ళ ఉద్యోగాల అభివృద్ధి ధనాదాయం ఉన్నతమైన పదవులు ఒకటా అండి బ్రహ్మాండంగా ఉంటాయి అసలు చెప్పింది ఇంకా తక్కువ ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు ఇంకా లాభస్థానంలోకి వెళ్దాం కుజుడు శని శుక్రుడు ఇక్కడ మీకు అదృష్టం అండి ఇవన్నీ భావాలు ఒక ఎత్తు పదకొండవ భావం అనేది కింద జన్మలో చేసుకునే పుణ్యఫలం ఏం చెప్పమంటారా పదకొండో భావంలో కుజుడు పదకొండో భావంలో శని అంటే రాజయోగం అవునా అంటే అఖండ రాజయోగం ఉంటాం కదా ఒక ఉచ్చ స్థానాధిపతి ఒక రాశ్యాధిపతి ఓకే ఇంకా మూడు ఆరు పదకొండో స్థానాల్లో పాపులు యోగిస్తూ ఉంటాం కదా పదకొండో భావంలో పాపులే కావాళ్ళు ఇద్దరు కుజుడు శని కదా పాపులు అదొక రెండో భావం శుక్రుడు ఉన్నాడు కదా మేము శుక్కుడు పాప అయినప్పటికీ కలిసి కలిసిపోయాడు కాబట్టి ఆ శుక్రుడు ప్రభావం తక్కువ ఈ రాశి వీళ్ళిద్దరు ప్రభావం ఎక్కువగా ఉంటుందండి మీకు మీకు శని ప్రభావం మీకు శని మంచివాడు కాదు కదా ట్వెల్త్ హౌస్ లార్డ్ షిప్ వచ్చింది ఆది ఆదిపత్య కూడా వచ్చింది అది అప్పటికి కూడా పదకొండో భావాది పదకొండో స్థానంలో ఉండడం వలన విమలయోగం ఇంకో మూడోది రాజ్యయోగం పైగానేమో శని గుజుల కాంబినేషన్ పాపులు పదకొండు ఇంట్లో ఉండవు పైగా పదకొండ పదకొండో ఇంట్లో యోగ యోగం కాదు విమల యోగం కాదు కానీ యోగమే పదకొండు భావంలో ఉండవాలి అంటే ఏం చేస్తారు అవిచ్ఛనమైన సంపదలు తరగని సంపదలు ఇవ్వడానికి అవకాశం ఉందంటే వాళ్ళ వాళ్ళ వృత్తిలోనూ వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు నిత్యసమా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మనకి భగవంతుని ఎంతో వాళ్ళు అంతే నిజాయితీగా నియమబద్ధంగా అవన్నీ రావడానికి అవకాశం ఎక్కువ లాభాలు ఎక్కడ చెడిపాలా సినిమా రంగంలో వాళ్ళకి వ్యాపార రంగంలోని వాళ్ళకి ప్రొఫెసర్స్ ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న సంస్థల్లో వాళ్ళని వాళ్ళు అక్కడ ధనాదాయం ఉంటారు అదే కాదండి తృప్తి తృప్తి అంటే సంతృప్తి ఆరోగ్యంగా ఉండవు ఐశ్వర్యం అదృష్టం ఇవన్నీ కూడా పథకం చూస్తాం కదా పర్ఫెక్ట్గా ఇది కరెక్టు ఇంకా పదకొండు భావం చెప్పాలంటే మీకంటే పెద్దవాళ్ళు బాగుంటారు సేవకాజం పెద్దవాళ్ళు అంటే అక్కలు సేవకాజనం అయితే తర్వాత తరగతి సంపదలు ఇవి చెప్పాము మీరు పన్నెండు అయితే సేవకాజనం వాళ్ళు బాగుంటారు పదకొండు భావన సేవకాజనం బాగుంటారండి మీరు ఎప్పుడు కూడా వినయ విధేయతలతో వెళ్ళడానికి అవకాశం ఉండడానికి అవకాశం ఎక్కువ ఉందాగా ఉంటారు ఆకర్షణీయంగా ఉండడానికి ఎక్కువ లవద్దిభావం బాగుంది ఎక్కువ లవద్దిభావం బాగుండడం వలన ఎక్కువ తర్వాత సంబంధాలతోటి ఎదుటి వాళ్ళని పోషిస్తూ అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంటే భాగ్య రాజ్య లాభాధిపతులు మీ రాశి వాళ్ళకి మాత్రమే మీ రాశి వాళ్ళకి మొత్తం పన్నెండు రాశిలో ఎక్కువ అదృశ్యం మీకు కనిపిస్తుంది అండి అది మీరు ఇట్లే చేసుకోండి బాగా డెవలప్ అవ్వండి నిజాయితీగా కష్టపడుతూ ధర్మబద్ధంగా ఉంటారు మీరు నాకు తెలుసు అలాగే ఉండండి ముఖ్యంగా ఆడవాళ్ళకండి లేడీస్కి ఎంత బాగా కష్టపడతారు మీరు ఇంటెలిజెన్స్ కదా మీరు సామాన్యులు కదండి పర్ఫెక్ట్గా ఉండండి పర్ఫెక్ట్గా ఉండండి భార్యాభర్తల జీవితం అనురోగం ఎడ్యుకేషన్ చేస్తుండే ఉద్యోగాలు వ్యాపారాలు పైగా లాభాలు ఏమున్నాయండి ఎక్కడ చెడిపోవాలి బ్రహ్మాండంగా ఉన్నారు ఇంకా ఆ పరిండు భవనంలో గురుడు ఉండడం వల్ల ఏంటంటే లగ్నాధిపతి స్థానంలో ఉండడం ఉండడం వల్ల తీర్థయాత్రల రీత్యా ధనం ఖర్చు సో తీర్థ ధనం శుభకార్యాల రీత్యా వారి ఇంట్లో చెట్లు అవ్వడానికి రీత్యా ధన ధనం ఖర్చు అవుతుంది తప్ప మిగతా విషయాలు బాగుంటుంది సో ఈ విధంగా మీ మీన రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉంది ముఖ్యంగా మీరు పూజ చేసుకోవాల్సిన దేవుడు తెలుసు కదండి మీకు సుబ్రహ్మణ్యుడు అలాగే సూర్యభగవానుడు కనకదుర్గమ్మ వారు తర్వాత శివాభిషేకాలు ఇవన్నీ ఇంపార్టెంట్ అండి మీరు ఏది పూజ చేసుకున్నా అద్భుతంగా రాణిస్తారు సో ఈ నెల నుంచి మీకు చాలా యోగాలు బాగున్నాయి అద్భుతంగా ఉంటాయి సో ఈ విధంగా మీకు బాగుండాలని ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను